తెలిసి నేను అమ్మాయి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తనకు అన్యాయం జరిగిందని అమ్మాయికి న్యాయం జరిగేదాకా ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అమ్మాయి న్యాయం జరిగిందా అన్న? ఐ వాంట్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్. మహిళకి న్యాయం జరగాలి, మహిళకి న్యాయం జరగాలి. ఇక్కడేంట్రా న్యాయం జరగాలి, తేజస్వికి న్యాయం జరగాలి. కిషోర్ ని ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా కన్వీనర్ ని మాట్లాడుతున్నా. ఈ తేజస్ ని అన్న అమ్మాయి సొంత మేన బావ పెళ్లి చేసుకుంటానని 10 సంవత్సరాలు నుండి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని బలవంతంగా ఆమెతో ఇది చేసి ఇప్పుడు చేసుకోనని 20 లక్షలు కట్నం వస్తుందని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానికి రెడీ అయ్యాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ అమ్మాయికి న్యాయం చేయాలని మేము మహిళా సంఘాలను కోరుతున్నాం. తామాద్రి తేజస్విని, నేను గోలేటి కొమరం భీం గోలేటి గ్రామం నుంచి వచ్చాను ఇక్కడికి. దొంత కిషోర్, దొంత కిషోర్ అనేది దొంత కిషోర్ అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు. ఆయన నాకు మేన బావ, మా చిన్నత్తమ్మ కొడుకు సొంత. వాళ్ళే 2013లో మేము దేవుణ్ణి చేసినప్పుడు నన్ను అడగడానికి మా నాన్న దగ్గరకు వచ్చారు. పెళ్లి చేసుకుంటా మా నాన్నని జాబ్ పెట్టియమని 10 సంవత్సరాలు నాతో తిరిగి అన్ని రకాలుగా శారీరకంగా వాడుకొని నాకు ప్రెగ్నెన్సీ కూడా తీసుకొచ్చి టాబ్లెట్స్ వేసి తీసేసి ఇప్పుడు వేరే పెళ్ళికి రెడీ అయ్యాడు. నాకు తెలీదు, ఎంగేజ్మెంట్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు నేను అన్యాయం అయ్యా. కొమరంభి మసిపాబాద్లో పెడితే నేను పెళ్లి చేసుకోను, ఆధారాలన్నీ లేకుండా నాకు చేశాడు. అక్కడికి రావడానికి అతని ఫ్రెండ్ లక్ష్మణ్ అనే వ్యక్తి తరచూ మా ఇంటికి వచ్చి ఉండేటోడు గోలేటికి. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి, హైదరాబాద్ గోషామహల్ అక్కడికి వచ్చి నాకు అన్ని రకాలుగా నన్ను